మొదటి రోజు కుటుంబ పరిచయము మీ పేరు ఏమిటి నా పేరు వాణి మీరు ఏ తరగతి చదువుతున్నారు ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మీ తల్లి తండ్రుల పేర్లు ఏమిటి నా తల్లి పేరు శ్రీమతి రాజ్యలక్ష్మి తండ్రి పేరు శ్రీ కృష్ణమూర్తి మీరు ఎక్కడ ఉంటారు నేను రాజమండ్రిలో ఉంటాను రెండవ మరియు మూడవ దినము నా విద్యాలయము మీ పాఠశాల పేరు ఏమిటి నా పాఠశాల పేరు శ్రీ రాజరాజేశ్వర సంస్కృత తెలుగు విద్యాలయము మీ తరగతి ఉపాధ్యాయుడు ఏ విషయాలను చెప్తారు నా తరగతి ఉపాధ్యాయులు తెలుగు భాషను చదివిస్తారు మీకు ఏ విషయముపై ఎక్కువ ఇష్టం ఉన్నది నాకు భాషను చదవడం బాగుగా అనిపిస్తుంది మీకు భాషను చదవటం ఎందుకు ఇష్టము ఇందులో కవితలు కథలు కావ్యనాటకాలు ఉంటాయి అవును అవును నాటకాలైతే మనం ఆడవచ్చును మీరు ఏ ఏ భాషలను మాట్లాడగలుగుతారు నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతము మరియు ఉర్తూ మాట్లాడగలుగుతాను నాలుగవ రోజు తల్లి తండ్రి మీ ఇంటిలో వంట ఎవరు చేస్తారు అమ్మ మరియు నాన్నగారు ఇద్దరు వంట చేస్తారు మిమ్ములను పాఠశాలకు ఎవరు తీసుకెళ్తారు నన్ను పాఠశాల దిగబెట్టుటకు ఎప్పుడైనా అమ్మా ఎప్పుడైనా నాన్నగారు వస్తారు గురువు తల్లిదండ్రుల మీటింగ్లో ఎవరు వస్తారు అప్పుడప్పుడు అమ్మ మరియు అప్పుడప్పుడు నాన్నగారు వస్తారు ఐదవ రోజు ఆహార విషయములు తినడం తాగడము మీకు భోజనంలో ఏమిష్టము నాకు భోజనంలో అన్నము పప్పు సాంబారు మరియు ఇడ్లీ వడ ఇష్టము మీ ప్రాంతంలో ఏ పండ్లు ఎక్కువగా లభిస్తాయి మా దగ్గర మామిడి జామా ఎక్కువగా దొరుకుతాయి కానీ నాకు అరటిపండు ఇష్టము ఆరవ దినము ఆరోగ్యము మీరు ఉదయాన్ని ఎప్పుడు మేల్కొంటారు నేను ఉదయం ఐదు గంటలకు లేస్తాను మీరు వ్యాయామం చేస్తారా అవును నేను యోగా చేస్తాను మీ పాఠశాలలో ఎవరైనా యోగ శిక్షకులు ఉన్నారా అవును మా బడిలో యోగాచార్యులు ఉన్నారు వారు మాకు యోగా మరియు ఇతర వ్యాయామంలను నేర్పుతారు ఏడవ రోజు ఆటలాడుట మీకు ఆడటం ఇష్టమా నాకు క్రికెట్ ఆడుట ఇష్టము నాకు ఇండోర్ గేమ్ ఇష్టము మరియు మీకు నాకు కూడా నేను చెస్ ఆడతాను మీరు వీడియో గేమ్ ఆడుతారా లేదు నాకు వీడియో గేమ్ ఇష్టం లేదు నాకు బయట ఆడుట ఇష్టము ఎలా అంటే కబడ్డీ ఖోఖో ఎనిమిది తొమ్మిది మరియు పదవ రోజులలో మా చుట్టూ ఉన్న ప్రదేశాలు మీ ప్రాంతంలో ఏ నది ప్రవహిస్తుంది మా ప్రాంతంలో గోదావరి ప్రవహిస్తుంది దాని తీర ప్రాంతంలో చాలా ఉద్యానవనములు ఉన్నవి మేమందరం అక్కడకు తిరగడానికి వెళ్తాము మీరు ఎక్కడకు తిరగడానికి వెళ్తారు మేము పార్కులో తిరగడానికి వెళ్తాము మా నగరం బయట ఒక కొండ ఉన్నది ఇది తిరగడానికి చాలా మంచి ప్రదేశము మీ ప్రాంతంలో పొలము ఉందా అవును మా ప్రాంతంలో చాలా పొలములు ఉన్నాయి అక్కడ అడవి కూడా ఉంది ఆ అడవిలో ఒక జలపాతం ఉంది మీరు జలపాతం చూశారా లేదు నేను చూడాలనుకుంటున్నాను మా ఊరుకు రాగలవు నేను నీకు జలపాతం చూపిస్తాను పదకొండవ రోజు వాతావరణం అయ్యో ఈరోజు చాలా వేడి ఉంది ఇప్పుడు వర్షము కురవాలి మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది ఇక్కడి వాతావరణం సామాన్యంగా ఉంటుంది మీరు ఎడారి చూసారా లేదు నేను ఎడారిని చూడలేదు అక్కడైతే చాలా వేడి ఉంటుంది అవును రాత్రికి ఇసుక చల్లబడుతున్నది నేను కూడా ఎడారిని చూడాలనుకుంటున్నాను నేను ముందు వేసవికాల సెలవులలో కుటుంబంతో కొండ ప్రాంతంలో తిరుగుటకు వెళ్ళాను అక్కడ శీతాకాలంలో చాలా మంచు కురుస్తుంది పన్నెండవ పదమూడవ పద్నాలుగవ మరియు పదిహేనవ దినములలో ఉత్సవము పండుగలు మీకు ఇష్టమైన పండుగ ఏమిటి నాకు ఇష్టమైన పండుగ దీపావళి దీపావళి నాకు కూడా ఇష్టమే కానీ నాకు విజయదశమి ఎక్కువ ఇష్టము హోలీలో మేము ఎక్కువగా రంగులు ఆడుతాము పండుగలలో మేము ఎక్కువగా మిఠాయిలు తింటాము అవును కానీ సేమ్యాలు ఈద్ పర్వదినమున ప్రత్యేక వంటకము పర్వదిన సమయంలో జాతరలలో తిరగడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అవును నాకు తిరగడం ఇష్టమే మీ విద్యాలయంలో స్వాతంత్ర దినం ఎలా జరుపుకుంటారు మేము జెండా ఎగురవేస్తాము రాష్ట్రీయ గీతము ఆలపిస్తాము లడ్డూ కూడా తింటాము ఇలాగే గణతంత్ర దినం కూడా జరుపుకుంటాము అక్టోబర్ రెండు నాడు మేము గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా దినమును జరుపుకుంటాము మా విద్యాలయములో మాతృభాషా దినము కూడా జరుపబడుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరుగుతుంది పదహారు మరియు పదిహేడవ రోజులలో బంధు సంబంధములు మీ ఇంటిలో ఎవరెవరు ఉంటారు మా ఇంటిలో అమ్మ నాన్నగారు తాత నానమ్మ చిన్నానా చిన్నమ్మ మా చెల్లెలు ఉంటారు మంచిది అయితే నీవు ఎప్పుడైనా మీ మేనమామ ఇంటికి వెళ్ళావా అవును నేను సెలవు దినములలో మేనమామ ఇంటికి వెళ్తాను అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ నా మేనమామ అత్తమ్మ పిన్ని మరియు తాతమ్మ అమ్మమ్మలు ఉంటారు మా అమ్మమ్మ మాకు అనేక కథలు వినిపిస్తుంది ఏమిటి నీవు కూడా మామగారింటికి వెళ్తావా అవును నేనైతే మా మావయ్య మరియు మేనత్త ఇద్దరి ఇళ్లల్లోకి ప్రతి సంవత్సరం వెళ్తాను మా మేనత్త ఇంటిలో ఒక కుక్క మరియు ఒక పిల్లి కూడా ఉన్నవి నా ఇంటిలో అయితే ఆవు మరియు లేగదూడ ఉన్నాయి మా ఊరిలో బర్రెలు మరియు మేకలు కూడా ఉన్నాయి నా ఇంటిలో ఒక చిలుక ఉండేది ఒకరోజు ఎటో ఎగిరిపోయింది నాకు చాలా ఆనందంగా అనిపించింది పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ రోజులలో యాత్రలు మీరు పాఠశాల సెలవులలో ఎక్కడ తిరుగుటకు ఇష్టపడతారు నాకు వేసవి సెలవులలో కొండల్లో విహరించటం ఇష్టము అయితే ఈ సెలవులలో ఎక్కడకు వెళ్ళాలనుకుంటున్నావు నేనైతే ఈ సెలవులలో ఢిల్లీ లేదా పూరి వెళ్ళాలనుకుంటున్నాను నాకైతే ఇష్టమైన శీతాకాల సెలవులలో గోవా లేదా అండమాన్ వెళ్లాల్సింది అయ్యో అండమాన్ అయితే సముద్రం లోపల మధ్యలో ఉంది అక్కడికి ఎలా వెళ్తావు అక్కడకు విమానములో మరియు పడవలో ఈ రెండింటి మార్గముల ద్వారానే చేరుకోవచ్చును ఇరువదవ దినము నా కళ లక్ష్యము మీరు చదువుకొని ఏమి చేయాలనుకుంటున్నారు నేను రచయిత్రిని కావాలనుకుంటున్నాను నేను నా కుటుంబానికి తోడుగా ఇంటి పనులలో సహాయం చేయగలను అంటే ఏ రకమైన సహాయము పొలము కౌల పనులలోనూ కాయ కష్టంలలోనూ ఉపవనము పెరటి తోటలో దుకాణములో వస్త్రాలయములో తోడ్పాటు సహాయము చేయుదును నేను రాజకీయంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను నా కళ ఎవరెస్ట్ పర్వతము అధిరోహించడము నేనైతే సైనికుడిని కావాలనుకుంటున్నాను